ఇంకానా? ఓకే, యా బేసికల్గా 2016 నుంచి ఈ కథ పైన వర్క్ చేస్తున్నాడు. సో మీ అండ్ తరుణ్ హ్యావ్ బిన్ వర్కింగ్ అండ్ వి బ్లెండెడ్ ఇట్ ఉంటే గుడ్ స్క్రీన్ ప్లే, ఎ బ్లెండ్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్, డ్రామా, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి ఇందులో. సో వి యాక్చువల్లీ మహేష్ గారికి, మహేష్ కొనేర్ గారికి ఉన్న సినిమాటిక్ ప్యాషన్, దట్ ఈస్ అ వెరీ గుడ్ కోయిన్సిడెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. సో వెన్ వి అప్రోచ్ కీర్తి మ్యామ్, షీ ఇమెన్స్లీ లవ్డ్ ఇట్, చాలా బాగా నచ్చింది తనకి. సో తను ఇమీడియట్గా నాడ్ ఇవ్వడం, దెన్ విత్ వి హావ్ టేకెన్ ద డిస్కషన్ ఫార్వర్డ్ అండ్ టుడే వీఆర్ హియర్ లాంచింగ్ ద ఫిలిం. సో ఆల్ ఐ కెన్ సే ఈజ్ ఇట్ విల్ ఎంటర్టైన్ ఎవ్రీబడి, ఒక ఎవ్రీ ఇండియన్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి రిలేటబుల్గా ఉండే ఒక ఫిలిం ఇది. సో బ్లెండ్ ఆఫ్ ఎవ్రీ ఎమోషన్ ఇందులో ఉంటుంది. సో ప్లీజ్ ఎంకరేజెస్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. యా, షూటింగ్ బేసికలీ స్టార్టింగ్ ఫిబ్రవరి 2nd వీక్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో వీ హ్యావ్ 15-day షెడ్యూల్ వైజాగ్లో జరుగుతుందండి, 15-day షెడ్యూల్. ఆఫ్టర్ దట్ మిడ్ ఆఫ్ ఏప్రిల్ నుంచి వీ వర్ గోయింగ్ టు రెజ్యూమ్ ఇట్ ఇన్ యుఎస్ఏ. సో 25% ఆఫ్ ద స్టోరీ సెట్ ఇన్ ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫిలిం సెట్ ఇన్ యుఎస్ఏ. హలో అండి, మహేష్ గారు నాకు ఎప్పటి నుంచో బాగా చాలా థిక్ ఫ్రెండ్, అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్, ఎప్పటి నుంచో బాగా పరిచయం. ఆయనకి ఇది 3rd సినిమా, ఫస్ట్ 2 సినిమాలు ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు, ఎందుకు ఇవ్వలేదండి, 3rd సినిమా ఇచ్చారు నాకు, థ్యాంక్ యూ అండి, ఐఎమ్ వెరీ మచ్ లక్కీ. అండ్ కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్గా ఉంటున్న సినిమాకి, అంటే ఫస్ట్ టైం నేను హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయడం అండి, అందులోనూ కీర్తి సురేష్ ఉంటాం అన్నది రియల్లీ నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు నరేంద్ర ఫర్ ట్రస్టింగ్ మీ, చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేయడం అండ్ ఇట్స్ ఈజ్ ఫస్ట్ మూవీ ఆల్సో, మంచి పాటలు చేయడానికి నేను ప్రయత్నిస్తానండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మహానటి తర్వాత నేను సైన్ చేసిన, నేను అనౌన్స్ చేసిన ఫస్ట్ తెలుగు సినిమా ఇది. థ్యాంక్ యూ నరేన్ అండ్ థ్యాంక్ యూ మహేష్ గారు. ఇది ఒక, ఇట్స్ ఎ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఈ మూవీలో ఉన్న కాన్సెప్ట్ ప్రతి ఒక్క గర్ల్స్తో ఐ థింక్ ఇట్ గెట్ డెఫినెట్లీ కనెక్టెడ్. అండ్ వి ఆర్ ప్లానింగ్ టు షూట్ మోస్ట్ ఆఫ్ ద పోర్షన్స్ ఇన్ ద యుఎస్, మీదంతా హియర్. అండ్ సో దట్స్ ఇట్. ఓకే, సో ఐ డోంట్ థింక్ వీ కెన్ రివీల్ టూ మచ్ అబౌట్ ద మూవీ, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. నెక్స్ట్ రిలీజ్ టైంలో కలుద్దాం. అండ్ యా, దిస్ ఈస్ అ ఉమెన్ సెంట్రిక్, హీరోయిన్ సెంట్రిక్ మూవీ ఇది. సో ఫస్ట్ టైం ఐ థింక్ ఐ మీన్ ఆఫ్టర్ మహానటి ఐమ్ డూయింగ్ అ హీరోయిన్ సెంట్రిక్ స్క్రిప్ట్, అగైన్ ఇట్స్ తెలుగు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఈ కథలో ఉన్న ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ కీర్తి సురేష్ గారు తప్ప ఎవరు న్యాయం చేయలేరు అన్నది, ఫర్ ద ఇమేజ్ షీ హ్యాస్ అండ్ ఫర్ ది తనకున్న స్కిల్ సెట్కి తన తప్ప ఎవరు న్యాయం చేయలేరు అన్నది వెరీ స్ట్రాంగ్ బిలీఫ్ మాలో ఉన్నది. విఆర్ వెరీ గ్లాడ్ దట్ షీ ఈజ్ ఆన్ బోర్డ్. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మన బ్యానర్లో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్లో ఇది 3rd సినిమా. మహానటితో కీర్తి సురేష్ గారు ఎంతటి అద్భుతమైన విజయాన్ని అందుకుని ఎంతమంది తెలుగు ప్రేక్షకుల్లో మనసుల్లో ఆవిడ స్థానం సంపాదించుకున్నారో వేరేగా చెప్పక్కర్లేదు. అటువంటిది ఆవిడ తర్వాత సినిమా మన బ్యానర్లో చేయడం అనేది వి ఆర్ వెరీ లక్కీ, వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ది స్టోరీ. ఇది ఒక చాలా స్ట్రాంగ్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అండి. ఎవ్రీ ఉమెన్ తన లైఫ్లో ఒక ప్రతి స్టేజ్లో ఇలాంటి ఏదో ఒక ఇన్సిడెంట్స్ ఎదుర్కొని ఉండే ఛాన్స్ ఉంటుంది. సో చాలామంది విమెన్కి కనెక్ట్ అవుతుంది ఫిల్మ్. అట్ ద సేమ్ టైం మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుందని మనం ఎలా అనుకుంటూ ఉంటాం, సో ఫ్యామిలీస్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యే పాయింట్. ఎక్కువ శాతం అందరు చెప్పినట్టు ఎక్కువ శాతం యుఎస్లో షూట్ చేస్తాం ఈ ఫిల్మ్, అండ్ కొంత భాగం ఇండియాలో షూట్ చేసేది ఉంది. అండ్ ఫెబ్ నుంచి వీఆర్ స్టార్టింగ్ ద షూట్ అండ్ ఇట్స్ టూ ఎర్లీ టు సే అదర్ డీటెయిల్స్, తర్వాత రివీల్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్. 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం స్క్రిప్ట్ పైన. వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ మహేష్ గారు, కీర్తి మ్యామ్ అండ్ నరేంద్ర. మీ అందరికీ మంచి ఇవ్వడానికి మా బెస్ట్ ట్రై చేస్తామని చెప్పి మీ ప్రామిస్ చేస్తున్నాం, థ్యాంక్ యూ. ఇది కళ్యాణ్ రామ్ గారు క్లాప్ ఇచ్చారు, అలాగే బివిఎస్ఎన్ ప్రసాద్ గారు, వెంకయ్యట్లూరి గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు, హరీష్ శంకర్ గారు గౌరవ దర్శకత్వం, గుహన్ గారు గౌరవ డిఓపిగా చేశారు, అండ్ స్క్రిప్ట్ని మన దిల్రాజ్ గారు, శ్రవంతి రవికిషోర్ గారు, పరుచూరు గోపాలకృష్ణ గారు హ్యాండ్ ఓవర్ చేశారండి.